ఇవన్నీ కూడా రేపు భరత్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ఈయనకు మీరందరికీ సపోర్ట్ చేస్తే ఓటు వేస్తే ఆయన మొన్ననే కూడా కొద్దిలోనే పోయింది ఓడు ఓడిపోవడం అది కూడా పొరపాటు చేశాం ఈరోజు 10,000 మందికి ఉద్యోగం ఇచ్చి అన్నం పెడుతున్నాడు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఫ్యాక్టరీలో మరి అటువంటి వ్యక్తి మీ సొమ్ము అయితే దోచుకోడు ఆయన సొమ్ము ఇస్తాడు కానీ ఆయన తోము దోచుకోవాల్సిన అవసరం లేదు అవినీతి పరుడు కాదు జగన్మోహన్ రెడ్డి మాదిరి ప్రజల సొమ్ము గుంజుకొని ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేసిన వ్యక్తి కాదు ఆయన 10 మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ ద్వారా కొన్ని సంసారాలు నిలిపించినటువంటి ప్రభు ఇయాల ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం టీజీ భరత్ కుటుంబం అందుకే మీరందరూ ఆలోచించండి అమ్మా మేము కూడా అందరూ ఆలోచించి మేము కూడా అడగొచ్చు పోటీ చేయొచ్చు కాదు భరత్ని ఈసారి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలి మంచి పదవి రావాలి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టేంత మేము నిద్రపోం మీ అందరూ కూడా పనిచేయాల మేమందరూ కూడా అదే తోడుగా ఉండి చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలి మనం భరత్ని గెలిపించాలా అన్ని ఏం లేదు అన్ని ఓటు తల్లి మీరు ఓట్లు వేయండి అమ్మా ఫస్ట్ మీకు ఎంత మోసం చేస్తున్నాడు పింఛన్లు ఇస్తాని వృద్ధాప్య పింఛన్లు ఇస్తాను మించరా ఏమరా వచ్చారా నుంచి అన్ని సున్నా ఒక్కొక్కటి ఒకటి తీసేస్తున్నాడు ఇప్పుడు అన్ని వేరే ఇంకా బటన్ ఒక దొంగ బటన్ అది ఆ బటనే మోసం ఈ బటన్ను నమ్మించి ప్రజలను గొంతు కోశాడు చంద్రబాబు నాయుడు కూడా మోసం చేశాడు ప్రజలకు నమ్మించాడు చంద్రబాబు నాయుడు కోడి కత్తి విషయంలో ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు పొలిపించినాడు ఆయనే పొడిపించినాడు అది ఒక చెడ్డ పేరు తెచ్చాడు జగన్మోహన్ సొంత చిన్నయన వివేకానంద రెడ్డి వాళ్ళే గొడ్డలతో నరికారమ్మా అది కూడా చంద్రబాబు నాయుడు చంపించిందంట అది కూడా ప్రజలు నమ్మించాడు లాస్ట్గా ఏమైంది కేసులు ఇంతవరకు 4 ఏళ్ళు అవుతా ఉంది ఇంతవరకు కేసే బయటికి తెలియదు ఎందుకు ఆ కేసుకే జగన్మోహన్ రెడ్డి జైలుపోతాడు ఇవన్నీ జరుగుతున్నాయి తల్లిని బయటికి పంపించాడు చెల్లిని బయటికి పంపించాడు చిన్నయను బయటికి చంపేశారు ఇటువంటి దుర్మార్గుడు మనకు అవసరమమ్మా కాబట్టి ఈరోజు కేవలం తన ఓట్ల కోసం మళ్ళా ఆయన ముఖ్యమంత్రి కావాలని కపట నాటకాలాడి ఇంకా మోసాలు చేస్తున్నాడు ఇటువంటి కపట నాటకదారులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కాబట్టి భరత్ని ఇక్కడ పెద్ద మెజారిటీ గెలిపిస్తాం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకొని మనం ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకోవాలా ఈరోజు అందరూ పట్టుదలతో పనిచేయాలమ్మా